సరేలే ముందు అమ్మాయిని వీడు అమ్మా నీ ముస్తాబు చేసి బాబు గారు కూర్చోండి ఆయన కూర్చోండి మండిపోను నువ్వు చుట్టాలు కలుస్తావా ఏదో నాయన చలికాలం కాదు వేసవి కాలం కాదు ఉష్ణేన ఉష్ణం శీతలం అని అప్పుడప్పుడు కష్టం లేత గులాబీ మొక్కలు లాంటి నీ పెదవుల కమిలిపోయి ఈ వయసులో నా పెదాల కోసం ఎవడు ఆశపడతాడు నాయన అయ్యో నువ్వు అలా అనుకోగా తప్ప గణపాలం నుంచి వచ్చాడు ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు సైదులు గారు ఏం నుంచి వచ్చాడు అనుకున్నా దానికోసమే ఎందుకు నాయన మీరు వచ్చారే కానీ అయితే నాకు శుద్ధాభ్యాసం లేదు కానీ మరి సిగరెట్ ఇస్తా కాల్చుకో వద్దు నాయన నాకు ఆ పాడలు సరే ఈ గొడవ ఎందుకు రూపాయి ఇస్తారా ఎక్కువ అయిపోతాయేమో వద్దులే బాబు పర్లేదు ఉంచుకో వద్దంటుంటే పర్లేదు ఉంచుకో ఏం లేదు నా తప్ప సెంట్రల్ లో గాడి ఉంటాను అది గవర్నమెంట్ వారు పెట్టిన గాడే నాయన వద్దులే బాబు నాకెందుకు ఆయన పర్లేదు ఉంచుకో వద్దంటుంటే వద్దు బాబు నాకు అస్సలు వద్దు నాయన ఓన్లీ ముందుగా వద్దంటే తిట్టండి ఈ ముండా కొడుకు ఇవ్వకుండానే ఉంచుకో ఉంచుకోండి పర్లేదు వద్దులే అంటుంటే అది రూపాయి సరిగా చూడు సరిగ్గా చూసిన రూపాయి వెనక్కట్లో దాచిపెట్టు ఏం లేదు కదా తప్ప రాయడం లేదా కాస్త స్టార్టింగ్ ట్రబుల్ రన్ అయితే ఫుల్ రన్నింగ్ అది రూపాయి ఏం లేదు తప్ప రామకోటి రాస్తున్నారా ఈ అంతమైన ప్రేమకోటిలో రామకోటి రాస్తున్నారా బాబు తప్ప ప్రదేశం ఏదైతే ఎలా తప్ప ఉద్దేశం మంచిది ఉండాలి అంటే లేదు సరేలే నీకు ఇచ్చింది రూపాయి రూపాయి ఓ పని చేయి ఆ రూపాయలు 10 పైసలు చిత్రకి ఇచ్చి వేడి శనగకాయలు కొనుక్కొని గుమ్మం దగ్గర కూర్చొని కొట్టుకుంటూ తిన మనం ఎవరు నొస్తే ఎవరు లేరని చెప్పండి అది వేరుశనగ పప్పు తినదు నాయన అక్రోస్ పిస్తా బాదం వాడు పటాపట్ అంటే మనిషి కాదు పప్పులు అయ్యో పప్పులు పటాపటో లటాపటో నేను మనిషి అనుకున్నానే అయ్యి మన ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడ లేవి లేవులేరు ఆయన మధ్య మేము కచేరీకి వెళ్ళాం కదా చెన్నై అటు అక్కడ చూసాం అక్కడ చూసారా సరే గాని అదేమి లేవు కావాలంటే మన దగ్గర ఏదో బాదం పప్పు జీడిపప్పు ఆ పప్పులు మన దగ్గర లేవు అమ్మాయి వస్తే నా మాట మీరు ఏం వింటారు కానీ కాస్త ఇంట్లోకి కిరాణా సరుకులు కావాలి పచారీ సరుకులు నన్ను తెచ్చి పెడతారు మరి ఏ వ్యాపారం ఇంతకే అడగడం ఈ వ్యాపారాలు చాలా ఉండే తప్ప బట్టల వ్యాపారం ఉందా తప్ప బట్టల వ్యాపారం ఉందిటండి ఆయన నా బట్టలు రాయుడే నా గుడ్డలు నా బట్టలు నా గుడ్డలు చలికాలం కదా వచ్చేది నాకు 2 దుప్పట్లు పట్టుకురండి 2 దుప్పట్లు అమ్మాయి చింతామణికి ఇవ్వ 2 చీరలు పట్టుకురండి 2 చీరలు ఆ చిన్న చిత్రం ఉంది చూసారు ఆ చిత్రకి లంగా బొండ్లు పంపిద్దరు మొత్తం 2200 అయిందిలో తప్ప అయ్యో తప్పకుండా ఇస్తామండి మీరు సరుకు ఇవ్వండి వెంటనే డబ్బు ఇచ్చేస్తా సరుకు రాగానే డబ్బు ఇచ్చేస్తా ఇస్తారా ఇస్తానండి మీ సొమ్ము మాకెందుకు మొదలైంది బాబు సరే సరుకు సరుకు పంపునాకే డబ్బు పచారీ వ్యాపారం పచారీ కూడా ఉందా తప్ప ఇది ఒక పచారీ సరుకులు కావాలి కదా రాసుకుంటా ఇప్పుడు కొట్లన్నా అవి ఇప్పుడు పచారీ అంటున్నాగా మళ్ళీ పచారీ కూడా అది ఒకటి ఇది ఒకటి సరే చెప్పు రాసుకోండి ఏది రాసుకోవాలా ఉర్లిగుండా దావా రాసుకోవాలంటే ఎంత లిస్టు చెప్పి తెచ్చిందో మీకు ఎన్ని వ్యాపారాలు నా మాట గుర్తుంటుంది ఇప్పుడుకే 2200 బట్టలు సరే చెప్పు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అబ్బో ఈ ముండకు సెంటిమెంట్ కూడా ఎక్కివేనే చెప్పు పసుపు కుంకుమ పసుపు కుంకుమతో మీకు పనే ఉందా భయపడతారు ఏమి లేదు కదప్ప 2 రూపాయల పాలు
రెండు రూపాయలు పోరా ఓరి మూడు దావా నువ్వు కాగితం కాలం తీసుకోమంటే నేను తరచు తెచ్చానే ఆ చెప్ప ఒక రూపాయి పంచదార రూపాయి పంచదార అంటే మరి ఆ చెప్ప ఒక అర్ధ రూపాయి టీ పొడి మూడు సావా అందుకనే మీ బొద్దులు ఎప్పుడు ఆ చెట్ల కింద ఉండేది అర్ధ రూపాయి నీ మూడు సావని ఆ చెప్ప ఒక పావుల యాలక్కాయలు పావుల యాలక్కాయలు చీపు ముండ చీపు కథ ముండ సావా చెప్ప బస్తా జీడిపప్పు అర బస్తా బాదం పప్పు రెండు బస్తాలు పుట్టినాను మూడు బస్తాలు పంచారు ఇది ఏమిటి మాట్లాడే మా కోడలింటి లచ్చాలు తీర్చాలంటే బ్రహ్మదేవుడు తరం కాదు ఇక టీవీలు ఏమవుతుంది నాయన నోరు గుడ్డి చెమ్ము ఏమి లేదు ఇంత సింపుల్ గా అడుగుతున్నా మీద ఆలోచన అవి మేము తింటా ఉండండి ఇవన్నీ మా ఇంటికి వచ్చే మీ పోటీ వారికి పెట్టడానికే సరిపోదు ఏంది మాకు పెడతా మేము తింటావా మాకు ఎట్లా పెడతారు ఉప్పాల్లో వేస్తావా ఏంది జీడిపప్పు మిఠాయిలో వేస్తావా జీడిపప్పు నేతిలో వేయించుకుని సాయంత్రం పూట ఉయ్యాల మీద కూర్చుని అలా అలా తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది బాగానే ఉంటే లోకల్ సొమ్ము ఏంది తప్ప నువ్వు నేతిలో వేయించుకుని ఉయ్యాల మీద కూర్చుని ఊగుతూ తింటూ ఉంటే ఏంది ఊగుతూ తింటారా ఏమ్మా మీరే ఊపుకుంటారా ఎవరి చేత ఊపించుకుంటారా ఊపికున్న వాడు ఊపుతాడు ఓపిక ఎవడు అక్కడే పెడతాడు ముందు అమ్మాయిని వీడు ఇగో మొత్తం ఎక్కరాశాడు పెడతా డబ్బులు మాత్రం మీ సొమ్ము మాకెందుకు రాయన మీ సొమ్ము అయితే మాది కాదా మా సొమ్ము అయితే మాది కాదా మీరేం అనుకోరంటే చెప్తాను మీరేం అనుకోలేదు చెప్పు వద్దులేదు అరే ఏమనుకోలేదు ఏమన్నా అనుకుంటే నాకు చంపుకు తినంత వద్దు నేనేం అనుకోలేదు అద్దప్ప అమ్మా ఏమంది తెలుసా అమ్మా శెట్టి గారు చాలా మంచివాడు అమ్మా చక్కటి వాడు అరే ఏదో కాస్త నల్లగా ఉంటాడు నేను చెప్తా నేను చెప్తా నల్లగా ఉందా తెలియకండి చిన్నపిల్ల నేను ఎవరికంటే నల్లగా ఉన్నాను తెలియకండి నేను చెప్తా అది విష్ణువు అది శేఖరు ఈ సంగతి తట్టుంచు మన కామరాజు నాడారు పారుడలు కాసు బ్రహ్మారెడ్డి నీలం సందీవరెడ్డి నిలువురో నలుపు ఇన్ని నలుపులలో నాగంత నలుపు అందరు ఎంతో మెలితే మా నలపడగా తెలుగు నలుపట్ట నలుపు నలుపు అయితే రేపు పనిచేద్దాం నలటోళ్ళు నలటోళ్ళు ప్రేమించాలి ఎరటోళ్ళు ఎరటోళ్ళు ప్రేమించాలి ఎరటోళ్ళు నలటోళ్ళు ప్రేమించడానికి లేదు నలటోళ్ళు ఎరటోళ్ళు నలుపట్ట నలుపు నలుపు అమ్మాయి వచ్చేస్తుంది అమ్మాయి చక్కగా మన్మద మొలక అమ్మాయి మన్మద మొలక అమ్మ మాత్రం మార్క గిలక గిలక కాదు తప్ప ఇది గిలక మీద చిలక ఇది పంచదార చిలక మూజు గొరికిన తీపే ఏజు గొరికిన తీపే అమ్మాయి గులాబీ మొగ్గ లాంటిది జాగ్రత్తగా వాడు మీ అమ్మాయి గులాబీ మొగ్గ అయితే మేమే తప్ప వాళ్ళం మేము జిలేబీలు అంటాళ్ళం జిలేబీనా అవును అదేమిటండి జిలేబీతో పోల్చుకుంటారు పాడు జిలేబీ నేను అమ్మాయి మన మేజవాణి కచేరీకి వస్తున్నావా వస్తుంటే ఆ హర్యానా వాడు జిలేబీ వేస్తుంటే అమ్మాయి అడిగింది అమ్మ అమ్మ జిలేబీ చుట్టూ చూడవే ఎంత బాగుంది ఆవిడ కొని పెట్టవే అంది అవును ఎవరైనా అనాల్సిందా ఏదో చిన్నపిల్ల అడిగింది కదా నువ్వు జిలేబీ కొన్నా అలా కొని కాగితంలో పెట్టించాడా తిందామని పట్టుకునేసరికి విరిగిపోయి మొత్తం కారిపోయింది మాట జిలేబీతో పోల్చుకుంటారే ఏది ఏమిటండి జిలేబీలో నవ్వేదేముంది జిలేబీ తీసే కాగితం కాగితంలో పెట్టా తిందామని పట్టుకోసే మొత్తం పాడే ఎందుకు జిలేబీతో అసలు కాగితం దాకా ఎందుకు కొట్టుకోవాలి